విశ్వాస జీవితము సులభమైనది కాదు దయచేసి అందరూ గమనించండి ఎప్పుడైతే నువ్వు క్రీస్తును వెంబడించాలని నీ జీవితంలో తీర్మానించుకున్నావో యేసుప్రభు వారు నిజమైన దేవుడు రక్షకుడు ఆయనను నేను వెంబడిస్తానని నువ్వు ఎప్పుడైతే తీర్మానించుకున్నావో ఈ భూమి మీద అత్యంత కష్టమైన పనికి నువ్వు పూనుకున్నావు ఇట్ ఇస్ నాట్ ఈజీ మానవ కల్పిత దైవములను వెంబడించుట సులభం మనుషులు కల్పించుకున్న మతాలలో నడుచుట సులభం కానీ సత్యదేవుడైన యేసును వెంబడించడం చాలా కష్టమైన పని ఇంత కష్టమైన పోరాటము పరుగు రెండూ కలిసి మనం ఏకకాలంలో చేసినప్పుడే మనకు నీతి కిరీటము దేవుడు ఇస్తాడు నీతి కిరీటం ఊరికినే రాదు అంత అవలీలగా ఏదోనో నమ్మి బాప్తి సుమ పొందగానే నీకు కిరీటం దొరకదు మరి పందెములో పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెడతారు కానీ అందరికీ కిరీటము దొరకదని చెప్పాడు పౌలు భక్తుడు దేవునికి స్తోత్రం గాక మొదటి గురించి ఈ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనం పందెప్పు రంగమందు వారందరూ అందరూ పరిగెడతారు అందరికీ ఇస్తాం మా బహుమానం ఒక్కడే బహుమానము పొందునట్లు పొందునని మీకు తెలియదా అటువలే మీరు హల్లెలోయ బహుమానము పొందునట్లుగా పరిగెత్తు పరిగెత్తుడి బహుమానం పొందునట్లుగా మీరు పరిగెత్తుడి దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రైస్తవ జీవితంలో నేను చెబుతున్నాను వినండి అందరికీ పరలోకం దేవుడు ఇస్తాడు అందరికీ నిత్యజీవం ఇస్తాడు కానీ అందరికీ కిరీటం ఇవ్వడు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలా యేసును నమ్మి బాప్తిమం పొందిన వాళ్ళందరూ పరలోకానికి వస్తారు కానీ అందరూ సింహాసనం మీదకి రారు కిరీటం అందరికీ దొరకదు ఎందుకంటే రక్షణ ఉచితము కిరీటం ఉచితం కాదు దేవుని నిత్య రాజ్యములో పదవులు ఉచితం కాదు యూ హ్ టు అర్న్ యు హ్యావ్ టు అర్న్ యువర్ రివార్డ్ అందరు పరిలోకానికి వస్తారు కానీ మన గురి పరలోకానికి వెళ్ళడమే కాదు పరలోకంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి పరలోకంలో సింహాసనం ఎక్కాలి పరలోకంలో కిరీటాన్ని సంపాదించుకోవాలి కిరీటం అనగా ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలి ఈ గురి కలిగి మనం బ్రతకాలి